రాప్తడ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అక్రమాలు చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులకు ఎన్నో అక్రమ ఆస్తులున్నట్లు ఆరోపించారు. సీఎంకు లెటర్ రాయాల్సింది తన మీద కాదని, ప్రజా సమస్యల మీదంటున్న పరిటాల శ్రీరామ్తో మా ప్రతినిధి సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాప్తడ నియోజకవర్గానికి సంబంధించి ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి కుటుంబాల మధ్య అక్రమ ఆస్తుల విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పరిటాల కుటుంబం అక్రమ ఆస్తులు కూడబెట్టింది, కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది, అధికారం అడ్డు పెట్టుకొని అని చెప్పి పరిటాల కుటుంబం పైన కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపైన పరిటాల కుటుంబం ఏమంటుంది అని మనతో మాట్లాడడానికి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్ గారు చెప్పండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తున్న ఆరోపణల పట్ల మీరేమంటారు? తప్పకుండా అండి, ఆయన మా గురించి ఎక్కువ ఆలోచన చేసే బదులు ప్రజల గురించి, నియోజకవర్గం గురించి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఏదో మా ఆస్తుల గురించి లెటర్లు రాస్తాను, నువ్వు 2 సంవత్సరాలు చాలా లెటర్లు రాశాడు, ఎవడైతే పిక్కోలేకపోయారు, ఈరోజు కొత్తగా నువ్వు లెటర్లు రాసే పని లేదు. లెటర్లు రాయాలంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి, ఇక్కడున్న కుంటబడిన అభివృద్ధి గురించి నువ్వు రాయి, ఇక్కడున్న నీ తెలుగు నీ వైసీపీ కార్యకర్త ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గురించి రాయి, కానీ ఈ రకంగా మా గురించి లెటర్లు రాయాల్సినంత అవసరం లేదని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇప్పుడు కియా పరిశ్రమ వద్ద కానీ, లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద కానీ, ఇట్లా చాలా చోట్ల అక్రమంగా ఆస్తులు బినామీ పేర్లతో ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీని పట్ల ఆ బినామీలు ఎవరో ఆస్తులు చూపెడితే వాళ్ళు మాట్లాడి రాపిస్తా, లేదా నాకే అన్నా రాసేయండి ఆస్తులు, నాకన్నా భూమి నిలబడుతుంది. అదేదో ఆయనకే పాపం, ఆయనకు ఓ పర్సంటేజ్ ఇస్తా, పాపం ఎమ్మెల్యే గారికి కూడా పర్సంటేజ్ ఇస్తాను నేను కూడా. ఆ బినామీ ఆస్తులు ఏదో నాకు తెలియని ఆస్తులు ఏడున్నాయో అవే ఆస్తులు నాకే ఇప్పించేస్తే పాపం అందరికీ బయట తీసుకుంటానట్లు, కానీ నేను ఓ పర్సంటేజ్ డబ్బులు ఇచ్చి పాపం ముగ్గురు అన్నదమ్ములకి రొంత ఏదో నేను కూడా రొంత బాగుపడతాను. అంటే నిప్పులేంది పొగరాదు అంటారు కదా, అంటే ఎందుకు ఈ అక్రమ ఆస్తులు మీరే కూడబెట్టారని మీపైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటారు ప్రస్తుతం? ఆయన ఈ రకంగా మాట్లాడుకోకుంటే ఆయనకు మనుగడ లేదు. ఎక్కడికి వెళ్ళినా పరిటాల వాళ్ళని మాట్లాడితేనే, పరిటాల సునీతని, పరిటాల రవీంద్రను, పరిటాల శ్రీరామ్ను మాట్లాడితేనే ఆయనకు ఒక ఎగ్జిస్టెన్స్ అనేది. ఈరోజు చెప్పుకోవడానికి నాకు పెద్ద ఆయన చేసింది ఏం లేదు కాబట్టి ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు. సో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి జగన్ మెమోటికేస్తాడు, కానీ నోరు మూసుకుని మా మీద మాట్లాడితే ఇది అప్పుడప్పుడు మీయాలో మెరవచ్చు అనే ఆలోచన నాకు తెలిసి ఎమ్మెల్యే గారు చేస్తున్నట్టున్నారు. ఎమ్మెల్యే గారు అంటే సీఎం గారికి లెటర్ రాస్తానని అనేంతవరకు ఎందుకు వచ్చిందండి? ఎన్ని రాశాడండి లెటర్లు, పేపర్ వేస్ట్ వాళ్ళు జరగ, వాళ్ళ లెటర్లు ఇంకో 100 లెటర్లు రాసినా ఈయన పోయి అడిగి తిష్టేసుకొని కూర్చున్నా, ఎవరు ఏం చేయడానికి లేదు, ఎవరు ఏం చేయడానికి లేదు. మేము రూపాయి సంపాదిస్తే 10 రూపాయలు రిటర్న్ ప్రజల్లోకే పెట్టాము, ఏదో రకమైన ట్రస్ట్ యాక్టివిటీస్తో మేము బయటకు వచ్చాము. సో అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఈరోజు ఆయన చెప్పగలుగుతాడు చెప్పండి. వాటర్ ప్లాంట్లు పెడితే దానికి రంగులు వేసేది నేను చేశానని చెప్పి 10 మంది చూపించుకునే పరిస్థితి ఆయన చేసిన పరిస్థితి. అంత నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తి ఈరోజు దీని గురించి ఆయన మాట్లాడమని కరెక్ట్గా సంపాదిస్తున్న పెట్టు ప్రజల్లోకి, 10 మందికి ఉపయోగపడు, ఉపయోగపడేది పక్కన పెట్టి ఈ రకంగా చేసేది ఏంది, నాకు అర్థం కాలే నువ్వు మాట్లాడేది. ఇది కేవలం ఎమ్మెల్యే తొబుదుర్తి ప్రకాష్ రెడ్డి తన మనుగడ సాగించుకోవడానికే తన పైన మా కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు, ఏదైనా తమ కుటుంబానికి అక్రమ ఆస్తులు ఉంటే చూపించండి, వారిపైనే రాస్తామని చెప్పి పరిటాల శ్రీరామ్ అంటున్నారు. కెమెరామెన్ సాగర్తో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.